అందరికి నమస్కారం. లక్ష్మణ్ టాక్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, మనం కరోనాతో చనిపోతామా లేకపోతే ఆకలితో చనిపోతామా అనేది ఇప్పుడు నాకు పెద్ద డౌట్గా మిగిలిపోయింది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉపాధి లేక ఖాళీగా ఉన్నారు. ప్రభుత్వం ఏమని భావిస్తుందంటే, వాళ్ళకి మనం 5 కేజీలు బియ్యము, 1 కేజీ పప్పు ధాన్యాలు ఉచితంగా ఇచ్చాము, అలాగే కుటుంబానికి 1000 రూపాయలు 1500 అలాగా వాళ్ళకి ఇచ్చాము. సో గవర్నమెంట్ ఏముంటుంది అనుకుంటుందంటే, దాంతో బతికేస్తారు ఈ నెల నెలన్నారా, సో వాళ్ళకి ఏం సమస్యలు ఉండమాట. గవర్నమెంట్ వాదన తప్పని నేను చెప్పలేను, కానీ కేవలం ఆ డబ్బు సరిపోతుంది ఆ కుటుంబానికి? ఎందుకంటే చాలామంది పేదవారు ఆ రోజు సంపాదించుకొని ఆ డబ్బులతో సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తువులు కొనుక్కొని వండుకొని తింటారు. అదే ఎగువ తరగతి మధ్యతరగతి వాళ్ళకు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే వాళ్ళకు నెల నెల జీతం బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మధ్యతరగతి వాళ్ళకు, ఎగువ తరగతి వాళ్ళకు అసలు డబ్బు సమస్య ఉండదు. వాళ్ళకి ఎన్ని రోజులైనా వాళ్ళు ఉండగలరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సంపన్న వర్గాలు కాబట్టి. కానీ పేద వర్గాలు అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే పనులు లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? మీరు ఇచ్చే డబ్బులు ఎన్ని రోజులు సరిపోతాయి? సరిపోవండి, ఎందుకంటే 1000, 1500 బియ్యం అదేనా, చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు కొందరికి మందులు అవసరం ఉంటుంది, సో ఆ మందులు ఎక్కడి నుంచి కొంటారు? చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు ఉంటాయి, వాళ్ళ బేబీ ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఫుడ్ కానీ అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా రోజువారీలో తిండి అనేది చాలా ముఖ్యం, దాంట్లో ఏ రకమైన మనం లేవు. కానీ వేరే వేరే వస్తువులు కూడా మనం కొంటుంటాం కదా, అది మీరు ఇచ్చే 1500, 2000 సరిపోతాయి అని నేను అనుకోను. కేవలం తిండి, అన్నం వండుకొని పప్పు అన్నం రోజు తినలేరు కదా, దానికి ఎన్నో దినుసులు కావాలి. సో గవర్నమెంటు ఈ దిశగా ఆలోచించి ఎంత తొందర కుదిరితే అంత తొందరగా ఈ లాక్డౌన్ను ఎత్తేయండి. అలాగని చెప్పి అమాంతంగా మాత్రం గేట్లు ఎత్తద్దండి, అది ఇంకా పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాం, మనకొక సంతోష విషయం ఏంటంటే, కరోనా సోకిన వాళ్ళు సంఖ్య పెరుగుతున్నా కానీ మృతుల సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉంది. వరల్డ్ యావరేజ్తో పోలిస్తే మనం చాలా కంట్రోల్లో ఉన్నాం, అది మాత్రం చాలా సంతోష విషయం. అది మన ఆహార అలవాట్లు లేకపోతే ప్రకృతి మనకిచ్చిన వరము, లేకపోతే ఇప్పుడు ఎండాకాలం వేయడం వల్లనో, లేకపోతే కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళకు సొంతంగా ఇమ్యునేషన్ పవర్ ఉంటుంది. అంటే యూరోపియన్స్కు కొంచెం ఇమ్యునేషన్ పవర్ ఉంటుంది, ఏషియన్స్కి ఒక ఇమ్యునేషన్ పవర్ ఉంటుంది, అమెరికన్స్కి ఒక ఇమ్యునేషన్ పవర్ ఉంటుంది. ఆ ఇమ్యునేషన్ వల్ల మనకు తెలియదు, కానీ దేవుడి వల్ల మనకు మృతుల సంఖ్య చాలా తక్కువ ఉంది. కానీ లాక్డౌన్ ఎత్తకపోతే ఆకలి చావులు మాత్రం కరోనా చావుల కంటే ఎక్కువ పెరుగుతాయని నేను గట్టిగా భావిస్తున్నాను. సో కావున గవర్నమెంటు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా లాక్డౌన్ ఎత్తేయండి. ఈ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చేసే జాబ్స్ను మాత్రం ముఖ్యంగా సడలించండి. ముఖ్యంగా అంటే రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేటోళ్ళు, ఇల్లు కట్టేటోళ్ళు, ఆటోలు, క్యాబులు, వీళ్ళంతా కోట్లల్లో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు కానీ వీళ్ళ సంఖ్య చాలా పెద్దది, పైగా వీళ్ళు చాలా పేదవారు. సో వాళ్ళ ఆకలితో చావక ముందే గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.